హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు స్పెషల్ వ్లాగ్. మొన్న వ్లాగ్లో అయితే శారీస్ చూపించాను కదండి. అయితే బర్త్డే త్వరలో ఉందని చెప్పి చెప్పాను కదా, ఆ రోజు అయితే ఈరోజే అనమాట. ఈరోజు బర్త్డే స్పెషల్ అనమాట. ఏం చేశాను ఏంటి అనేది మీతో షేర్ అయితే చేసుకుంటున్నానండి. తప్పకుండా వీడియోని చూడండి, లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ముందుగా అయితే ఫ్రెషప్ అయిపోయి తర్వాత అయితే పూజ అయితే చేసామన్నమాట. నెక్స్ట్ అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే ఇలా అయితే ఇంట్లో అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి. నెక్స్ట్ ఏం చేస్తాననేది చూడండి. బిర్యానీ బిర్యాని లెగ్ పీస్ అంటూ లెగ్ పీస్ ఇంకో పెద్ద మస్త ఆయి లెప్పిస్ మూడు నాలుగు తెచ్చాడు. ఇది మాత్రం బిర్యానీ మూట లాగుంది. ఏంటిది పులకల పులకాయ ఒక ప్లేట్ సార్, ఒక ప్లేట్ కరెక్ట్ కూడా. ఏదైనా అకేషన్ ఉంటే మనకి గుర్తొచ్చేది ముందుగా బిర్యానీ కదండి. ఇంకా బిర్యానీ లేకపోతే ఎలా మరి? ఇంక ఈరోజు తింటాను కాబట్టి బిర్యానీ, చికెన్ వింగ్స్ కర్రీ ఇవన్నీ కూడా తెచ్చేసుకున్నాం అనమాట. ఇంకా ముస్లిమ్స్ దగ్గర మనకి ఏంటంటే స్పెషల్ రుమాలి రోటీ అయితే ఇస్తారనమాట, అది కూడా ఇచ్చేసారండి. ఇవన్నీ కలిపి ఈరోజు స్పెషల్స్ అయితే బయట నుంచి అయితే తెచ్చేసుకున్నాం అనమాట. రెగ్యులర్గా అయితే బయటకు వెళ్తూ ఉంటాం, కాకపోతే ఈ ఇయర్ ఇంకా ఇంట్లోనే ఇలా సెలబ్రేట్ అయితే చేసేసుకున్నామండి. ఇంకా పిల్లల్ని అయితే హాఫ్ డే స్కూల్కి పంపించేసి తీసుకొచ్చేసాము ఆఫ్టర్నూన్ అనమాట. ఇదంతా కూడా అంతా బాగుందండి. ముందు రోజు ఏమైందంటే కాలి బొటన వేలికి చిన్న ఫ్రాక్చర్ అయిందనమాట. అదైతే కొంచెం పెయిన్ ఉండే, ఇంకా అది కూడా జరగకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది. దానివల్ల ఏంటంటే కొంచెం అటు తిరగాలన్నా అటు ఇటు తిరగాలన్నా ఇబ్బంది అయిపోయింది. దానికైతే ఈరోజు ఈ శారీ అయితే కట్టుకున్నానమాట, మీకు చూపించాను కదా మొన్న. అయితే నారాయణ పట్టు శారీ అయితే కట్టుకున్నానమాట. ఇప్పుడైతే బయటకైతే వెళ్తున్నాం, ఎక్కడికి ఏంటి అనేది చెప్తాను. మా పెద్ద పాప కూడా ఇలా రెడీ అయింది. నెక్స్ట్ దా చైత్రిక, నెక్స్ట్ చిన్న పాప కూడా ఇలా రెడీ అయింది అనమాట. మేమందరం కలిసి రెడీ అయితే ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నాము. డాడీ పట్టు ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసామండి. పాపది నాది ఒకే రోజు బర్త్డే అనమాట. పాపది వచ్చేసి ఫస్ట్ బర్త్డే అనమాట, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట. వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము, ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఉందని చెప్పి. ఇంకా మా ఇద్దరిది ఒకే రోజు అనమాట. కాకపోతే ఏంటంటే తను చాలా చిన్నది. ఒకే రోజు ఇద్దరిది బర్త్డే రావడం అనేది హ్యాపీ అనిపించింది. ఇంకా ఇలా అయితే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ డెకరేషన్ ఇవన్నీ కూడా ఇలా చేశారు. ఇంకా తను కూడా చూస్తూ ఉంది, ఏం చేస్తున్నారు ఏంటి ఎవరు వెళ్ళంత అని చెప్పి అందరినీ చూస్తూ ఉంది, నన్ను కూడా చూస్తూ ఉంది. ఎప్పుడు అన్నప్రాసనకి అయితే వెళ్ళామండి. తర్వాత ఏంటంటే మళ్ళీ ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంక ఇలా రెడీ అయ్యి ఒకే రోజు మా ఇద్దరు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే నాకైతే డెకరేషన్ లేకుండా ఇలా జరిగింది. పాప ఫస్ట్ బర్త్డే అయితే ఇలా జరిగింది అనమాట. వీడియోని అయితే తప్పకుండా అయితే అందరూ కూడా లైక్ చేయండి. ఈరోజు ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి. ఇంకా పాపతో నేను టేబుల్ పైన కూర్చోబెట్టుమే సింగల్ గా. ఈ డ్రెస్ అదిరిపోవాలా? ఈ డ్రెస్ కోసం వెయిటింగ్ ఇక్కడ మొత్తం మా ఇంకా డాన్స్ చేసింది అప్పుడు బా మూమెంట్ బా అంటే కొట్రా కొట్రా
ఇప్పుడైతే అక్కడ నుంచి అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. అత్తయ్య వాళ్ళు అయితే ఇక్కడ కేక్ తీసుకొచ్చి మాకైతే ఇలా సెలబ్రేట్ అయితే చేస్తారనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈ సందడి కూడా చూడండి. పెద్ద కూతురు ఏమైపోయింది? 2024 జనవరి ఫస్ట్ తినాలమ్మా, ఇప్పుడు తినాలి. అది ఇప్పుడు జీవించేసే పెట్టినాయి పెట్టినాయి అది కుమ్మేశ్వర్ అది అలా ఉండాలి. తాతకి తాతకి రాయ తాత కూడా ముక్కుకి రాయ తాతకి అది మామకి వేసే వేసే మామని అయ్యో నేను అన్నా అది ఎట్లా అవుతుంది అమ్మ చెట్టు కనిపించింది దానికి ఎవరా చాలు కట్టేసు రాయ్ రాయ్ చాలు చాలు ఇంకొద్దు 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 ఇంకొద్దమ్మా చాలు ఫోటో తీనా.